7 వేలల్లోనే 5 రోజుల కాశీ అయోధ్య ప్రయాగ్రాజ్ సీతామడి యాత్ర. వెంటనే ఈ కింది నెంబర్లకు కాల్ చేసి బుక్ చేసుకోండి. మనం ప్రస్తుతం నెల్కూరి మండల నాయకులు నాగరాజ్ గారితో ఉన్నాము. మాజీ సర్పంచ్, ఒక్కసారి వారి మాటల్లో వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. ఈరోజు డాక్టర్ మురళీ నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచినందుకు మునిగలవేడు గ్రామ పార్టీ అధ్యక్షులు ఇసంపల్లి వెంకటేశు మరియు యూత్ నాయకులు, జిల్లా నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం రావడం జరిగింది. మేము గతంలో 10 సంవత్సరాలు శంకర్ నాయక్ గారు వెంట పనిచేసి వారు చేసిన అవినీతి ఆరోపణలు తట్టుకోలేక మేము కాంగ్రెస్ పార్టీలో గత నెల రోజుల క్రితమే చేరి అన్ని మా ముఖ్య నాయకులందరూ మండలంలో ఉన్న వారందరం కలిసికట్టుగా కసితో పనిచేసి అత్యధిక మెజార్టీ రావడం కోసం కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసినాం. మా ఎఫెక్ట్ తోటి చుట్టూ 4 నియోజకవర్గాలకు కూడా దెబ్బ తగిలింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అత్యంతకంగా మమ్మల్ని చేదోడు వాదోడుగా ఉండి డాక్టర్ మురళీ నాయక్ సౌమ్యుడు నియోజకవర్గ అభివృద్ధికి, ప్రత్యేకంగా మా మునుగలేడు అభివృద్ధికి సహాయ సహకారాలు అందించవలసిందిగా ఈ అభినందన సభ ద్వారా వేడుకుంటున్నాం. నా పేరు చిట్ట వెంకటేశ్వర్లు. నేను గూడూరు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుణ్ణి. ఈరోజు మొదటిసారిగా శాసనసభ్యులుగా ఎన్నికైన సందర్భంగా మురళీ నాయక్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మహబూబాద్ పట్టణానికి విచ్చేసిన సందర్భంగా మా గూడూరు మండలం నుంచి అధిక సంఖ్యలో వారికి స్వాగతం పలకడానికి రావడం జరిగింది. అదేవిధంగా వారు ఈ విజయములు సాధించడంలో మా గూడూరు మండలం యొక్క పాత్రను మేము మెజార్టీతో మేము నిరూపించుకోవడం జరిగింది. ఈ మెజార్టీ రావడానికి మా మండలంలో ఉన్నటువంటి అన్ని రకాల, అంటే యూత్ కాంగ్రెస్ కావచ్చు, మహిళా విభాగం వాళ్ళు కావచ్చు, అందరూ కష్టపడి మెజార్టీని తీసుకొచ్చే క్రమంలో వారందరూ సహకరించినందుకు ఈ సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే రాబోయే రోజులలో మా గూడూరుకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు సాధించుకునే క్రమంలో మా శాసనసభ్యులు తప్పకుండా మా గూడూరుకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము వారిని కోరుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. వారు కూడా మా గూడూరుకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాము. చాలా సంతోషం అమ్మా. 10 సంవత్సరాలు ప్రజలు చాలా హింసపడి ఆ ప్రతీకారం తీర్చుకున్నారు. ఎమ్మెల్యే గారు, డాక్టర్ గారు మంచితనం మీద ఆధారపడి 50,000 మెజార్టీ ఇచ్చినారు. 10 సంవత్సరాలు హింసపడ్డారు, ప్రభుత్వం మాది వచ్చింది, చాలా సంతోషం అమ్మా. రాబోయే 5 సంవత్సరాలలో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మన మహబూబాద్ నియోజకవర్గం ప్రజల భవిష్యత్తు? డాక్టర్ గారు ఖచ్చితంగా అందరి కష్టాలు తీరుస్తాడు. అందరు అనుకున్న పనులు అయితే అన్ని స్కీములు ఖచ్చితంగా అమలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే మా ఇచ్చిన మాట తప్పకుండా చేసే పార్టీ. ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. డాక్టర్ గారు మంచి పేరు తెచ్చుకుంటారని అందరూ ఆశిస్తున్నాం. తప్పకుండా జరిగితీరుతామా. డాక్టర్ అంటే డాక్టర్ ప్రతి ఒక్కరి హృదయాలలో అందరికీ నాడి తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ నియోజకవర్గంలో డాక్టరు నాడి ఉన్నా కాబట్టి అందరూ అధిక మెజార్టీలో తోటి డాక్టర్ని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఆయన అందరికీ ప్రజాసేవకుడిగా పనిచేస్తాడని, అందరి హృదయాలలో ఇంకా గెలుచుకుంటాడని, ముందు మంచి కార్యక్రమాలు చేస్తాడని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.